ఒక లాంగ్ 20 ఇయర్స్ బిఫోర్ రిలీజ్ అయిన ఖుషి, మళ్ళీ ఆ జ్ఞాపకాలు ఆ స్మృతులు కొత్త సంవత్సరంలో చూడబోతున్నారు. ఇప్పుడు 4K రెజల్యూషన్ తోటి అంతకుముందు ఫిలింలో రిలీజ్ చేసాం, అప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ చేంజ్ ఉంది, అప్పుడు ఫ్యాన్స్ ఇప్పుడు సమయంలో మార్పు ఉంది, అప్పుడు స్టూడెంట్స్ అంతా ఇప్పుడు ఎంప్లాయీస్ అయ్యి పెద్ద ఉద్యోగాల్లో ఉండే లెవెల్లో ఉంది. ఇప్పుడు అంత లాంగ్ గ్యాప్ తర్వాత మేము సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఖుషి, అసలు అప్పుడు రిలీజ్ అయినప్పుడే మళ్ళీ సంవత్సరం తర్వాత నైజాంలో రిలీజ్ చేస్తే అంత పెద్ద హిట్ అయింది, ఎప్పుడు ఈ లవ్ స్టోరీకి ఎప్పుడు ఎవర్ గ్రీన్ దానికి ఇదే ఉండదు. కాకపోతే ఈ సినిమా కలరింగ్ కానీ ఫోటోగ్రఫీ కానీ అప్పుడు కాస్ట్యూమ్స్ కానీ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడు పాత సినిమాలో ఉండదు. డెఫినెట్ పీపుల్ విల్ ఎంజాయ్. సార్, ఫైవ్ ఎలిమెంట్స్ అంటాం సార్, ఏదైనా పవన్ కళ్యాణ్ గారు, భూమిక, ఎస్ఎస్ సూర్య, మణి శర్మ, పిసి శ్రీరామ్. ఫైవ్ ఎలిమెంట్స్ గురించి ఒకసారి డైరెక్టర్ గురించి ఎస్పెషల్లీ ఎస్జే సూర్య గురించి చెప్పాలి. ఆయన ఏదైనా ఏ సీన్ అయినా అద్భుతం యాక్ట్ చేసి చూపిస్తారు. తను యాక్ట్ చేసినట్టే ఆర్టిస్టులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలాగే చేస్తారు. ఎస్పెషల్లీ మేము భూమిక చాలా సాఫ్ట్గా అప్పుడు కొత్త, చాలా తను చాలా సాఫ్ట్గా ఉంది ఈ క్యారెక్టర్ చేయగలదా అనుకున్నాం. కానీ సూర్య మీద కాన్ఫిడెన్స్, తను డైరెక్టర్ చేయించుకోగలడని యాక్చువల్గా ఫిక్స్ చేసి, ఎందుకంటే కళ్యాణ్ గారితో ఆయన అవైలబుల్గా ఉండే ఆర్టిస్టులతో చేస్తేనే మనం ట్రావెల్ చేయగలం, లేకపోతే బిజీగా ఉండేవాళ్ళతోటి కష్టం. ఆయన ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళు అక్కర్లేదు మనకి, కన్వీనియంట్గా ఉండేవాళ్ళనే బుక్ చేయమని చెప్తుంటారు. అలాగూ అనుకుని భూమిక అని చేసాం. కానీ భూమిక క్యారెక్టర్ కోసం ట్రైలర్ మేడ్ హీరోయిన్ లాగా ఫిక్స్ అయింది సినిమా చూసిన తర్వాత. ఎస్జే సూర్య అద్భుతంగా స్క్రిప్ట్ని చెప్పిన విధానం. తర్వాత పిసి శ్రీరామ్ గారు, ఆయన ఫోటోగ్రఫీ అంటే విజువల్స్ ఒకటే కాదు, ఆయన కనీసం చూస్తే కళ్యాణ్ గారి కంటి కింద షాడోనే కనిపించదు, అంత బాగా అప్పట్లో అంత అందంగా చూపించారు సినిమా. సాంగ్స్ అయితే అమ్మాయి సన్నగా థియేటర్లో నేను చూసి అద్భుతంగా ఎగిరి డాన్సులు వేశారు అందరూ. తర్వాత మణిశర్మ మ్యూజిక్, అంతకుముందు చిరంజీవి గారి సినిమా చూడాలని ఉంది, చాలా పెద్ద హిట్ అయింది సెన్సేషనల్ మ్యూజిక్. మళ్ళీ ఖుషి వచ్చాక మళ్ళీ అన్నింటినీ బ్రేక్ చేసింది. అందులో నా అదృష్టం, నేను ప్రొడ్యూసరే కాకుండా దాంట్లో పాటలు కూడా రాశాను, అందువల్ల నాకెంతో ఆనందం ఖుషి. అంటే మళ్ళీ ఈ న్యూ ఇయర్లో బిగ్ ట్రీట్ ఫర్ యంగ్ జనరేషన్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ ఇంకో ఖుషిని ఇస్తుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సార్, మనకి ఎప్పుడైనా కెరియర్లో అప్ అండ్ డౌన్స్ సహజం సార్. డౌన్లో ఉన్నప్పుడు ఒక ఖుషిని గుర్తు చేసుకున్నా, ఒక భారతీయుని గుర్తు చేసుకున్నా, అంటే ఒక ఎనర్జీ రీజనరేట్ అవుతుంటుంది. ఖుషి అనేది మీకు ఎలాగా చోక్ అవుతూ ఉంటుంది? నేను ఎప్పుడు డౌన్లో లేనండి అనుకుంటున్నారు. నేను ఎప్పుడు 90% 95% ఆల్ మై ఫిలిమ్స్ ఆర్ సూపర్ హిట్స్. ఒక 2-4 ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మధ్యలో నేను 3 సినిమాలు అజిత్ గారితో చేశాను. అందులో లాస్ట్ ఫిలిం వేదాళం ఆయన కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్. నేను తమిళ్లో 3 సినిమాలు విజయ్తో చేస్తే 3 సిల్వర్ జూబ్లీ, ఖుషి, గిల్లి, శివగాసి. ఈవెన్ తమిళ్, తెలుగు, హిందీ అన్ని లాంగ్వేజ్లో చేశాను. ఒకడు హిందీలో నాయక్ అనిల్ కపూర్తో చేశాను. ఎందుకంటే యాజ్ ఎ మేకర్ నేను ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు. అన్ని ట్రెండ్ సెట్టింగ్ అండ్ సూపర్ హిట్ సినిమాలు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, ఆయన పాన్ ఇండియా సినిమా ఎప్పుడో తీశారు భారతీయ లాంటి సినిమా అని. అందుకే ఈ సినిమా హరిహర వీరమల్లు డెఫినెట్లీ పాన్ ఇండియా ఫిల్మ్ అని ముందే అనౌన్స్ చేశాం. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ ఉంది అన్ని లాంగ్వేజ్లో డబ్ చేస్తున్నారు అని కాదు, ఈ సబ్జెక్ట్ డిమాండ్. నాకు నా ఉద్దేశంలో వీరమల్లు సౌత్ కంటే హిందీలో పెద్ద హిట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా అనే ఉద్దేశంతోనే బిగినింగే పాన్ ఇండియా ఫిలిం అని అనౌన్స్ చేశాం. సార్, ఖుషి విషయానికి వచ్చేసరికల్లా ఒక టైమ్లెస్ బ్లాక్ బస్టర్, అంటే ఏజ్లెస్ లవ్ స్టోరీ అని ఒక ట్యాగ్ లైన్ ఖుషికి ఎప్పుడూ ఉంటాయి. అంటే ఏ జనరేషన్ అయినా కథని ఎంజాయ్ చేయొచ్చు, ఏ జనరేషన్ వాళ్ళైనా కథని ఇప్పటికీ కూడా అంతే ఎంటర్టైన్ అవ్వచ్చు. కథ వింటున్నప్పుడు కానీ అది మేకింగ్లో కానీ ఈ స్పాన్ మీరు ఊహించారా సార్?
డెఫినెట్ కథ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఎప్పుడైనా ఒక మేకర్కి జడ్జ్మెంట్ ఎక్కడ ఉంటుంది అంటే అంటే చాలా థిన్ లైన్. ఇంకోళ్ళు అయితే ఇది పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి ఇమేజ్ ఉన్న మాస్ హీరోతోటి ఇంత థిన్ లైన్ లవ్ స్టోరీ సెలెక్ట్ చేయడం అనేది మన విజన్ ఉంటేనే చేయగలం డెఫినెట్గా అవుతుందని. ఇది సినిమా కుదరడం ఏంటంటే టైటిల్లోనే ఉంది ఖుషి అని, దానికి ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా ఫస్ట్ మేము అనుకున్నప్పుడు సూర్య తమిళ్లో మొత్తం అంటే ముద్దు అని టైటిల్ పెడదాం అన్నారు, నేను వద్దు అని. ఎందుకంటే కాదండి, ఎవరైనా టికెట్లు కంటే రెండు ముద్దులకి టికెట్ అయ్యింది అని అడుగుతారా? కాదు, లేడీస్ రారు దీనికి. సూర్య ఏదైనా ఆలోచించని అంటే లేదు సార్, అది లవ్కి ఇన్నర్ మీనింగ్ అది ఇది ఇద్దరం డిస్కస్ చేసి సడన్గా డిస్కషన్లో పుట్టిందే ఖుషి. కానీ అందరూ ఏమనుకుంటారు ఖుషి అంటే హిందీ వర్డ్ అనుకుంటారు, కాదండి, నాకు కూడా అప్పుడు తెలియదు. ఇట్ ఈస్ ఏ పర్షియన్ వర్డ్. ఇండియాలో ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోకి సంక్రమించుకుపోయింది అది. లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు తెలుసు. పాత సినిమాల్లో ఖుషి ఖుషిగా నవ్వు తన లిరిక్ కూడా రాశారు. తమిళ్లో లో క్లాస్ అని ఖుషాకే అంటారా? ఖుషి అని చెప్పేటప్పుడే మన ఫేస్లో హ్యాపీనెస్ ఉంటుంది. సో రెండే అక్షరాలు, అది ఎవరు అంతవరకు ఎవరు పెట్టలే, అలాగే మిగిలిందో తెలియలే. సో అందుకని ఆ ఖుషి అనే టైటిల్ కుదరడం కూడా మీకు ఎవరికి తెలియదు అంటే మర్చిపోయి ఉంటారు. ఫస్ట్ ఖుషి కాదు తెలుగు టైటిల్, చెప్పాలని ఉందని పెట్టి 24 షీట్ వేసి పబ్లిష్ చేసి అనౌన్స్ చేసి షూటింగ్ చేసాం, మొదలు పెట్టేసాం. ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు చూడాలి ఉంది చిరంజీవి గారి సినిమా చాలా పెద్ద హిట్ అయింది, అక్కడ చూడాలి ఉందని చెప్పాలి ఉందని పెట్టలేదు. అప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది. సబ్జెక్ట్లో కూడా ఐ లవ్ యూ జెనీ లైక్ చెబితే కథ అయిపోద్ది, కానీ చెప్పాలందు కానీ చెప్పడు. తను చెప్పాలంది సిద్ధు అంటుంది, ఏంటి అంటే ఏం లేదు అంటుంది. సో చెప్పాలందని అలాగే సూట్ అవుద్దని పెట్టాం. కానీ ఇంత ఉంది లేదు సార్ ఖుషి పెట్టేద్దాం అన్నారు. అనగానే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, 24 షీట్ అంతా ఉంది. కానీ డిస్ట్రిబ్యూటర్లు సార్ ఇంత ఎంత చేసాం సార్, ఇప్పుడు మళ్ళీ మారుస్తారండి, మీకు ఎందుకు మళ్ళీ పాపులర్ చేయడం మన చేతుల్లోనే ఉంది. అసలు అది మర్చిపోయారు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఖుషి ఖుషి అని అయింది. హిందీకి నేను బోనీ కపూర్కి ఇచ్చాను రైట్స్, అక్కడే ఖుషి అని పెట్టారు. ఆల్ లాంగ్వేజెస్ ఖుషి అని అయింది. సో మళ్ళీ రిలీజ్ అవుతుంది కదా సార్, అదే ప్రొడ్యూసర్గా చాలా తక్కువ సినిమాలకి ఇలాంటి సెలబ్రేషన్స్ దొరుకుతాయి, అవును ఎలా ఫీల్ సార్? యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే ఫస్ట్ కళ్యాణ్ గారు బర్త్డే రోజు చేద్దాం అనుకుని దీన్ని డిస్టేజ్ చేద్దాం అనుకున్నా. సడన్గా తర్వాత నాకు తెలియదు జల్సా చేస్తున్నారు అనౌన్స్ చేశారు. చేయగానే సరే కళ్యాణ్ గారి సినిమా కదా, తర్వాత న్యూ ఇయర్ చేద్దాం అనుకున్నాం. కానీ మా వీరమల్లి షూటింగ్ బిజీలో, అంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను సెలబ్రేటెడ్ లెవెల్గా కొత్త సినిమాలాగా వేరే లెవెల్లో పబ్లిసిటీ అన్నీ చేసి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ యాడ్స్ ఇచ్చి బ్రహ్మాండంగా చేద్దాం అని అనుకున్నాం. కానీ అందులో షూటింగ్లో ఉండిపోయాం. కొంతమంది ఏమన్నారంటే సార్ రిలీజ్ డేట్ చేస్తే April 27th చేస్తే బెటర్ సార్ అని కొంచెం డైలమాలో ఉన్నాం. తర్వాత అప్పుడు మళ్ళీ చాలా సినిమాలు సమ్మర్ కొత్తవి ఉంటాయి, థియేటర్లు దొరకవు, ఇదే కరెక్ట్, సంక్రాంతి ముందు కొంచెం గ్యాప్ ఉంటుంది, తర్వాత న్యూ ఇయర్ ఉంటుందని సడన్గా అనుకోబట్టి మళ్ళీ సడన్గా 2 రోజుల ముందే పోస్టర్ నిన్న ట్రైలర్ రిలీజ్ చేశాం. అయినా సరే అంత దానికి ఖుషి అని అనౌన్స్ చేయగానే జన డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం.